ఇదేనండి మా కిచెన్. పండక్కి అన్ని సర్ది పెట్టుకున్నానండి. ఈ గ్రైండరు మిక్సీ వచ్చేసి ఈఎంఐ కట్టేట్టుగా తీసుకున్నామండి. ఆ గ్రైండర్ తీసుకుని దాదాపు 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ మిక్సీ మాత్రం ఇటీవలే తీసుకున్నాము. ఆల్రెడీ వీడియో పెట్టాను, అదొక ప్రాబ్లం జరిగింది. ఈరోజు కూరలో వచ్చేసి చారు, ఆలు ఫ్రై, వంకాయ టమాటా ఇగురు అందేనండి ఈరోజు కూరలు. ఇదేనండి మా బియ్యం రంబు. ఇక్కడ వచ్చేసి సోప్స్ అండి. ఈ సోప్స్ వచ్చేసి మైసూర్ శాండిలు, లిరిల్లు, సంతూరు, ఫియామడీవులు. మేము ఆడేది ఇండియన్ గ్యాస్ అండి. ఇది వచ్చేసి వైఫై. దాదాపుగా మేము 4 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి వాడుతూనే ఉన్నామండి. ఇదిగోనండి ఇన్వర్టర్. ఇది వచ్చేసి బ్యాటరీ అండి. బ్యాటరీ 20,000 అండి. బ్యాటరీ వరకు 20,000 అండి. దానిపైన మిషన్ ఉంది కదా, హోమిపిఎస్, అది ఒక 6,000 అండి. అంటే మేము మగ్గం వేస్తాం కాబట్టి మాకు కరెంటు పోతే నేయడానికి కుదరదండి, అందుకని ఇన్వర్టర్ తీసుకున్నాం అందుకోసమని. ఇది ఉందండి. ఇది వచ్చేసి మా బీరువా, మా బట్టలండి. మా అత్తయ్య గారి బట్టలు ఈ ఆరులో ఉంటాయి, నా బట్టలు అమ్మాయి బట్టలు. అసలు మా అందరూ బీరువానే పట్టట్లేదండి. ఈ బీరువా వచ్చేసి 3,000 అండి. 2002లో తీసుకున్నాము. ఇది వచ్చేసి మా అమ్మాయి బ్యాగ్ అండి. కొన్నదే కానీ వాడదు పెట్టదు. ఈ బీరువా వచ్చేసి నా మ్యారేజ్ కాకముందు కొన్నారండి, 2002లో కొన్నారు. నా పెళ్ళైందేమో 2007 అండి. ఈ టీవీ వచ్చేసి ఈఎంఐ కట్టుకున్నట్టుగా తీసుకున్నామండి. ఇదేమో హోమ్ థియేటర్ అండి. ఈ టీవీకి కనెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ బాక్స్ అండి, టీవీకి పెట్టుకున్నాం టీవీది. ఈ హోమ్ థియేటరు, ఈ బాక్స్ వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకున్నామండి. అక్కడ ఏమి లేదండి, అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కొత్త కాబట్టి అలవాటు లేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. టీవీ మాత్రం ఆండ్రాయిడ్ కాదండి, ఆ ఎయిర్టెల్ బాక్స్ వరకు ఆండ్రాయిడ్. ఆ హోమ్ థియేటర్ కూడా సిస్టానికి ఉపయోగించేది, నేను 1,000 రూపాయలు పెట్టి తీసుకున్నానండి అప్పుడు, అంతేనండి. నేను ఈ యూట్యూబ్ కూడా చూస్తానండి. ఈ బాక్స్ వచ్చేసి హ్యాండ్రెడ్ బాక్స్ అండి. ఈ టీవీ మాత్రం మావులదేనండి.
ఇదిగోండి అండి, ఈ ఏసీ వచ్చేసి హైయర్ కంపెనీ, బజాజ్ కార్డ్ మీద తీసుకున్నామండి, చీరాలలో కొన్నాము, 5 స్టార్ అండి. అది స్టెప్లైజర్ వచ్చేసి వీ గార్డ్ అండి, అది 5,000 అండి, అది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాం. ఏసీ వచ్చేసి చీరాలలో తీసుకున్నామండి, అది హైయర్ కంపెనీ, 5 స్టారు, 43,000 అయిందండి. స్టెబిలైజర్ మాత్రం వీ గార్డ్ తీసుకున్నాం, 5,000, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి, అంతేనండి. ఇది వచ్చేసి ఎండాకాలం వెళ్ళిన తర్వాత జూన్లో తీసుకున్నామండి, 2023, అంతేనండి. ఇదిగోండి, ఇది మేము నేసే మగ్గం అండి, మీకు వీడియోలో చూపించాము కదండి, అవి చీరలు. ఇది వచ్చేసి పింక్, లైట్ పింక్. ఇది వచ్చేసి యెల్లో కలరు. మేము చీర కొయ్యటంతో గమ్ము రాస్తాం కాబట్టి అంచులకి ఆ గమ్ము ఆరాలని ఇట్లా తగిలిస్తామండి, ఆరిపోతాయని. ఇదిగోండి, ఛార్జింగ్లు మేము ఇక్కడ పెట్టుకుంటామండి. ఇదిగోండి, ఇదే మా దేవుడు గోడు, పండక్కి ఇలా పూజ చేసుకున్నాను. దేవుడు కూడా అని అనొచ్చు. ఇదేనండి మా దేవుడు మందిరం. ఇదిగోనండి మా తులసి చెట్టు, నేను ఇక్కడ పెట్టుకున్నాను. అంతకుముందేమో అక్కడ ఉండేదండి, ఒకసారి కట్టల పాము వచ్చిందని నాకు ఇంకా కింద కింద దిగడానికి భయం వేసేసి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇవి మా చెట్టుకు కాసిన పూలు. ఇదిగోనండి నేను వేసిన ముగ్గు సంక్రాంతికి, బాగుందా అండి? ఇదిగోనండి, ఇదేమో పింక్ మందారం, మీకు అక్కడ చూపించాను కదా తులసమ్మ చెట్టు దగ్గర, దాంట్లో పింక్ కలర్ ఇది. ఈ మందార చెట్టు వచ్చేసి కోప్టి కలర్ అండి. అదిగోనండి పూలు చూసారా, ఆ కలర్ వస్తాయి. ఈ చెట్లకి పూలు లేవనుకోమాకండి, మేము ఉదయం దేవుడికి పెడతాను కానీ కోసామండి. ఇది వచ్చేసి ఇయ్యనండి, నందిమర్దన పూలు అంటారు కదా, ఒంటి రెక్కలు వస్తాయి కదా, అవండి ఇవి. ఇది వచ్చేసి రాణి కలర్ మందారం అండి, పువ్వు. ఉదయం చాలా పూలు ఉన్నాయి, కోసేసామండి, దేవుడికి పెడతాను కానీ కోసాం ఇవి కూడా. ఇవి వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవరు, గులాబీ హైబ్రిడ్ ఇదండి, ఇది చాలా పూలు పూసినాయి ఇవి. ఇప్పుడు ఇంకా మొగ్గలు ఉన్నాయి, ఇవంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఇవి తలలో కూడా పెట్టుకోను, ఇలా చూసుకుంటా ఉంటాను. అలా చెట్టుకుంటేనే అందంగా బాగుంటాయండి. అదిగోనండి, అదంతా మామిడి తోట అండి, పూత వచ్చున్నాయి అవన్నీ. అవి వచ్చేసి మిరప చెట్లు, మిరప చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు. ఇదిగోనండి, ఇది నేను వేసిన ముగ్గు,
మొత్తం 4 వాకిళ్ళలో 4 ముగ్గులు. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అండి, అవన్నీ అయ్యేటప్పటికి. అంతేగా ఇదిగోండి అండి, ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్. ఫస్ట్ టైం బజాజ్ కార్డు మీద ఇదేనండి కొన్నది, ఇంకా అక్కడి నుంచి ఆ బజాజ్ కార్డు వాడుతూనే ఉన్నాము. ఇది వచ్చేసి ఎల్జీ అండి, ఎల్జీ కంపెనీ. ఇదిగోనండి, మీకు ఇందాక గులాబీ పూలు చూపించాను కదా, ఇదిగో ఇలా కోసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను, గ్లాస్లో పెట్టి. ఇదిగోనండి, ఉదయం ఈ మొత్తం కోసేసి ఫ్రిడ్జ్లో పడేసాం. ఇలా నీళ్ళల్లో పెడితే ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. ఇంకంతే, అవి అలా చూసుకుంటా ఉంటాను నేను. ఇదిగోనండి, ఇది వచ్చేసి గోరింటాకు. మా అమ్మాయి కొంచెం పెట్టుకుంది రాత్రి, ఇంకా నన్ను పెట్టుకోమంటే నేను పెట్టుకోలేదు, ఫ్రిడ్జ్లో పెట్టమ్మా రేపు ఉదయం పెట్టుకుంటాను అని చెప్పాను. ఏది నాకేమో పెట్టుకోవడానికి కుదరలేదండి, ఈ ముగ్గులు వేయడం, దేవుడికి పూజ చేసుకోవడమే ఇప్పుడు దాకా పట్టింది. ఇదిగోనండి, అది వచ్చేసి గడియారం అండి, అది ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేశాము. రూపాయికి అండి, కాయిన్స్ ఉంటే రూపాయికి బుక్ చేశామండి. రూపాయి కట్టాము, ఆ కాయిన్స్ కట్ అయినాయి అన్నమాట. ఏమి లేదండి, అంతకుముందు మనం ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినప్పుడు, ఏదైనా ఫోన్ బుక్ చేసినప్పుడు 100 కాయిన్స్ వస్తాయి కదా, ఆ విధంగా కాయిన్స్ వచ్చినప్పుడు అవి రూపాయి కడితే అని చెప్పి వస్తుంది, అలా చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.